తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సిద్దిపేటలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ముందస్తు సమాచారంతోనే నిన్న సోదాలు నిర్వహించామని, సోదాలపై అధికారులు పంచనామా కూడా తయారు చేశారని వెల్లడించారు. తమ సిబ్బంది డబ్బు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. సురభి అంజన్రావు నివాసం నుంచి పంచనామా అనంతరం కొందరు వ్యక్తులు దాడి చేసి స్వాధీనం చేసుకున్న నగదు లాక్కెళ్లారని కూడా తెలిపారు. సీజ్ చేసిన నగదు లాక్కెళ్లడం చాలా పెద్ద నేరమని, దీనికి సంబంధించి 27 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక వీడియో ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించామన్నారు. సురభి అంజన్రావు గారు ఇంట్లో అంటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీమ్ అన్నది, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది రెండు జిల్లాలు ఎంటైర్ డిస్ట్రిక్ట్కి ఉంది. ఇది పొలిటికల్ పార్టీస్ కూడా ఆరో గారు సమక్షంలో టీమ్స్ పెట్టి మండల్ వైజ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ వర్తిస్తుందో ఆ ప్లేసెస్లో ఏం యాక్టివిటీస్ అనుమానపరంగా ఉన్నా కూడా డెఫినెట్లీ ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మేము సర్చ్ చేయాలి. బికాజ్ వన్స్ ఎలక్షన్ స్టార్ట్ అయిన వెంటనే వీ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ని ఎలక్షన్ని జరపాలన్నది దట్ ఈస్ ది మెయిన్ మ్యాండేట్. దానికోసం సెపరేట్ టీం పెడతారు. ఇట్లా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరగకుండా ఉండడానికి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ టీమ్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ వయలేషన్స్ని చూస్తారు. ఎక్స్పెండిచర్ దానిలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అన్న దానికి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పెడతారు. దెన్ ఈ అకౌంటింగ్ టీమ్స్తో పాటు సపోర్టివ్గా వీడియో సర్వేలెన్స్ టీమ్ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.